అడిగ మరొక స్టోరీ చూద్దాం. కోవిడ్ బాధితులకు ఊరటనిచ్చే ప్రకటన అమెరికా చేసింది. క్లోరోక్విన్, అజిత్రోమైసిన్తో కలిపి వైరస్ సోకిన బాధితులకు ఇస్తే వ్యాధి కంట్రోల్ అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మందులను అమెరికా పూర్తిగా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు కోవిడ్ వైరస్కు వ్యాక్సిన్ త్వరలోనే తీసుకువస్తామంటూ చైనా కూడా ప్రకటించింది. రైట్గా ఎప్పుడైతే అమెరికాలో తీవ్రత పెరిగిందో అప్పటి నుంచి కూడా ట్రంప్ కనిపెడతాం వ్యాక్సిన్ అని చెప్పి నిన్న మొన్న కూడా ట్రయల్స్ వేస్తున్నారని ఒక వార్త కూడా వచ్చింది. అమెరికా ప్రకటించిన తర్వాత చైనా కూడా త్వరలోనే ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొంటామని చెప్తుంది. వ్యాక్సిన్ వస్తే వెల్ అండ్ గుడ్, కాకపోతే అదంత ఈజీ కాదని కూడా. 2-3 నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా అంటున్నారు. నిజంగానే వస్తే మంచిదే, కానీ ఈలోపు ఈ నష్టాన్ని నివారించడానికి మరి ట్రంప్ చెప్పినట్టుగా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాకి సంబంధించి అవి నిపుణులు కూడా ఇంట్రడక్షన్ అవుతాయో చూడాలి. చూడాలి, నిపుణులు కూడా అంత ఈజీ కాదు వ్యాక్సిన్ తీసుకురావడం అని కూడా అంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏవో అజిత్రోమైసిన్ తో కలిపి ఇవ్వటం వల్ల కొంత క్యూర్ అవ్వచ్చని చెప్తున్నారు. మరి ఎంతవరకు క్యూర్ అవుతుందో ఒకసారి స్టోరీ చూద్దాం. కోవిడ్ వైరస్ కు విరుగుడు ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మలేరియాను నిరోధించే క్లోరోక్విన్ సమర్థవంతంగా కోవిడ్ ను ఎదుర్కొంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తక్షణమే ఈ డ్రగ్ ను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఇది దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డీఏ గొప్పదనమని వ్యాఖ్యానించారు. యాంటీబయోటిక్ అజిత్రోమైసిన్ తో కలిపి క్లోరోక్విన్ ను తీసుకుంటే వ్యాధి బారిన పడిన వారిలో వైరస్ స్థాయి గణనీయంగా తగ్గిందని ఆయన అన్నారు. క్లోరోక్విన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని ఇప్పటికే చైనా అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ టీకా తయారీకి పెద్ద ఎత్తున జరుగుతున్న ట్రయల్స్ లోనూ కార్యకర్తలకు క్లోరోక్విన్ ఇస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియా, బెల్జియం తదితర దేశాలు కోవిడ్ విరుగుడుగా ఇదే ఔషధాలను వాడుతున్నాయి. ఏప్రిల్ నాటికి కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. యుఎస్లో ఫేజ్ 1 ట్రయల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. మలేరియాలో చికిత్సలో భాగంగా 1944లో తొలిసారిగా క్లోరోక్విన్ ను వినియోగించారు. ఆపై కాలేయ ఇన్ఫెక్షన్ సోకిన వారికి ఇచ్చి స్వస్థత చేకూర్చారు. అమెరికాలో కోవిడ్ వైరస్ బాధితులకు క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ తో కలిపి ఇస్తున్నారు. ఈ మందు వాడుతున్న వారిలో వైరస్ క్రమేపీ తగ్గుతున్నట్లు గుర్తించారు. దీంతో కోవిడ్ వైరస్ బాధితులకు కొంత ఊరట లభించినట్లవుతోంది. మరోవైపు అమెరికాలో కోవిడ్ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ మందులు పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చేలా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాధితులు ఇంకా భయపడవలసిన అవసరం ఎంతమాత్రం లేదని వైట్ హౌస్ ప్రకటించింది.